Era Shinchan, it chusava. Nenu yala ee larini moskoni veltunnanu. Inta bavaru evadaina moyagalada ma superheroes tho polchukunte meeranta pilla bachchagallu. Chudu ippudu dinni yala padastanu. Aa adi na satta chusavara Shinchan ga ante ala untadi natho. Ore Superman, నీకే నిజమైన పవర్స్ శక్తి ఉంటే మాతో ర్యాంప్ ఛాలెంజ్ ఆడి గెలువురా. ఇలా నన్ను కొడితే ఏమొస్తుందిరా బొక్క? నా టీం నేను పిలుచుకొచ్చుకుంటాను, నీ టీం నువ్వు తీసుకొచ్చుకో. ఎవరు ర్యాంప్ ఛాలెంజ్ లో విన్ అవుతారో వాళ్ళే అసలైన మగోళ్ళు. ఏంట్రా Shinchan, ఈ ర్యాంప్ ఛాలెంజ్ లో నేను ఆడలేను అనుకున్నావా? ఇలాంటి చాలా చూశాను రా Shinchan. ఇదిగో నిన్ను మీ ఇంటికి దగ్గరికి పంపిస్తాను, వెళ్ళి నీ టీముని తెచ్చుకోపో. ఎలాగైనా మనమే విన్నవాలి ఆ సూట్ నుంచి. ఫ్రెండ్స్, మీ అందరి సపోర్ట్ నాకు కావాలి అంటే వెంటనే మీరు ఈ వీడియోకి లైక్ కొట్టేసేయండి మామా. నా కోసం నేను ఈ సూపర్ ఛాలెంజ్ విన్ అవుతాను. మొత్తానికి మేమైతే ర్యాంప్ ఛాలెంజ్ దగ్గరికి అయితే వచ్చేసాం గాయ్. చూసారు కదా, మన Shinchan గాడు ఇక్కడ ఉన్నాడు, అండ్ సూపర్ మ్యాన్ ఉన్నాడు, ఇక్కడ హల్క్ ఉన్నారు, ఇంకా నువిత, ఇంకా డోరమాన్, స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, మన ఫ్రీఫైర్ స్టార్, మెగా స్టార్, అతిపెద్ద స్టార్ యాడమ్ బాబాయ్ అయితే ఇక్కడైతే ఉన్నారు గాయస్. ఇంకా చూసుకుంటే ఇదే పెద్ద ర్యాంప్ ఛాలెంజ్. నాకు తెలిసి మీరైతే ఎప్పుడైతే ఎక్కడైతే చూసుంటారు అదే అతి పెద్ద మెగా ర్యాంప్ ఛాలెంజ్. ఈ ర్యాంప్ ఛాలెంజ్లో గెలిచిన వాళ్ళకి అసలు ఏ గిఫ్ట్ ఇస్తారు మీరు అనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఈ టైర్లలో నుంచి కిందికి వెళ్ళిపోయి చూసారా ఎంత పెద్దదో. ఇక్కడ నెంబర్ 4 స్థానంలో వచ్చిన వాళ్ళకి KTM బైక్. అబ్బా, బైక్ అయితే మెరిసిపోతుంది. నాకైతే KTM బైక్ అంటే పిచ్చ ఇష్టము. మీలో ఎంతమంది KTM బైక్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ చూసారా స్పోర్ట్స్ కార్ ఇది. వామ్మో ఊరినాయను. ఇంకా థర్డ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఇది. ఇక సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఏంటో తెలుసా? వాడి అమ్మ, ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇంకా గోల్డ్ చూసారా ఇక్కడ? అబ్బాబ్బాబ్బా, నాకైతే పిచ్చి ఇష్టం. ఈ థర్డ్ పొజిషన్లో, సెకండ్ పొజిషన్లో వచ్చిన వాళ్ళు ఈజీగా ఇలాంటి కారు, అలాంటి బైక్ ఈజీగా కొని పడేయచ్చు. ఇంకా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి వామ్మో ఊరినాయనో వీడియో డ్రో. ఈ డైలాగ్ ఏ యూట్యూబర్ చెప్పాడో కింద కామెంట్ చేయండి. అబ్బోయ్ డైమండ్స్, దీని అమ్మ ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాడు. ఇంకా మొత్తం ఇలాంటివన్నీ గోల్డ్ కొనేయచ్చు, కారు కొనేచ్చు, బైక్ కొనేచ్చు. చూసారు కదా? అరే డోరేమాన్ గా, ఈసారి ఎలాగైనా మన ర్యాంప్ ఛాలెంజ్ గెలవాలి. అలాగే రా, గెలుద్దాం. మనమే ఈసారి ఛాలెంజ్ విన్ అయ్యేది. వామ్మో, వీళ్ళు చూసారా గాయ్స్ ఎలా మాట్లాడుకుంటున్నారు? మేము విన్ అవుతాం, మేము విన్ అవుతామని. ఒరే, ఈసారి మనమే విన్ అవ్వాలి, లేకపోతే హల్క్ నీ తలకు పీకేస్తా. వామ్మో, సూపర్ మ్యాన్ హల్క్ కి పెద్ద వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు కదా అయ్యా స్వామి. సరే, ఇప్పుడు ఫస్ట్ ఈ అక్కడి నుంచి మొదలు పెడదాం. నేనైతే ముందు నుంచి కాకుండా ఈసారి వెనక్కి నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నా. మనకి లాస్ట్లో అబ్బో నేనే ఎక్కలేకపోతున్నాను దీన్ని. మన స్పైడర్ మ్యాన్ ఉన్నాడు ఇక్కడ, మన మామ తెలుసు కదా. ఫ్రీఫైర్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు కింద ఖచ్చితంగా అయితే ఒక కామెంట్ గుద్దిపాడేయండి. అట్లే గైస్, ఈ వీడియోకి నేను లైక్స్ అయితే 100,000 లైక్స్ ఇస్తాను గైస్. చూద్దాం అసలు, ఇంక అసలుకి మీకు అసలు లైక్ కొడతా అంటే అట్లా పగిలిపోవాలి. అట్లా చూద్దాం అసలు లైక్ కొడతారా లేదో నాకు తెలియాలి ఈ పొద్దంతే. చూద్దాం ఈసారి యాడమ్ని పంపిస్తానని నేనైతే ఫస్ట్ వీళ్ళ టీం నుంచి, మన Shinchan టీం నుంచి, మన సూపర్ హీరోస్ సూపర్ Shinchan. సో ఎవరు విన్ అవుతారు కింద గెస్ట్ చేసి ముందే కామెంట్ చేయండి, అప్పుడు మీరు నిజమైన ఫ్యాన్స్ అని నేనైతే ఒప్పుకుంటాను. సో ఇప్పుడైతే ఫ్రీఫైర్ ఫ్యాన్స్ ఫస్ట్ మన మామని అయితే పంపిస్తాను, చూద్దాం. ఫ్రీఫైర్ ఫ్యాన్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ యాడమ్ బాబాయ్ని చూసి చాలా రోజులైంది అనుకుంటా. కింద కామెంట్ అయితే చేయండి. నా ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా? అసలు ఫ్రీఫైర్ ఆడే వాళ్ళు ఉన్నారా? అసలు ఫ్రీఫైర్ ఆడే మొగోడు ఎవడైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మనం ఫ్రీఫైర్ ఆడదాం కాబట్టి ప్రతి ఒక్కడు మొగోడే అనమాట. ఏయ్, నేనైతే ఇప్పుడు కార్ ఎక్కేశాను, ఈ రోజు ఎలాగైనా కానీ ఫస్ట్ ప్రైజ్ కొట్టేస్తాను రా. నువ్విత సైడ్ తీసుకోరా, నువ్విత మనమేరా విన్ అయ్యేది. డోరేమాన్, నాకు ఆల్ ది బెస్ట్ చెప్పు. ఆల్ ది బెస్ట్? ఆల్ ది బెస్ట్ ఆడడం, జాగ్రత్తగా వెళ్ళు. అట్లేం లేదురా, నేను జాగ్రత్తగానే పోతాను. ఈ రోజు దుమ్ము లేపేద్దాం, ఇంకా మామూలు ఉండదు. రాజు చిన్నగడరా నాయన, ఓరేయ ఓయమ్మ ఊరినైనా ఇదేం ఛాలెంజ్ రా, ఇలా ఉంది అమ్మమ్మమ్మ. అయ్యో ఓర్రైడు అమ్మ, బొక్కలు కొడితే చచ్చిపోతాం రా. అమ్మా, ఫ్రీఫైర్ ఫ్యాన్స్ ఎవరు ఫ్రీఫైర్ ఫ్యాన్స్ లేరనుకుంటా. లైకులు కూడా కొట్టట్లేదు, అందుకే నేను కింద పడిపోయాడు రా. దేవుడా కాపాడండి, మీరు కామెంట్ లో కొట్టండి. అమ్మా చచ్చాను, అయిపోయింది. ఒరి 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 ఒరి, ఎంత పని అయిపోయింది రా స్వామి. ఆడమ్ గాడు పాపం, ఫ్రీఫైర్ ఫ్యాన్స్ మీరైతే లైక్ కామెంట్ చేయలేదు అనుకుంటా, వాడు కింద పడి చచ్చిపోయాడే. అయ్యో ఈసారి స్పైడర్ మ్యాన్ మీరే ఇంకా.
చూద్దాం స్పైడర్ మ్యాన్ గెలుస్తాడా లేదా సిన్చాన్ టీంకి, ఈ సూపర్ హీరోస్ టీంకి ఎవరు గెలుస్తారో అసలు నాకైతే అర్థం కాలేదు. సరే మీరైతే కింద కామెంట్ చేయండి, సిన్చాన్ టీం గెలుస్తుందో లేకపోతే వీళ్ళ టీం గెలుస్తుందో. సూపర్ మ్యాన్ మీ టీం నుంచి స్పైడర్ మ్యాన్ చచ్చిపోయాడే, చాలా బాధగా అనిపించేసింది. సరే సరే ఈసారి మా టీం నుంచి చూసారా, నేను కూడా సిన్చాన్ టైప్ నా ఎంతైనా నా అల్లుడు కదా, నేను కూడా సిన్చాన్ పక్కనే ఉంటా. సరే ఇప్పుడు మా సిన్చాన్ టీం నుంచి వెళ్తున్నాడు నువ్విత. రే నువ్విత జాగ్రత్త వెళ్ళాలరా, ఎలాగైనా సూపర్ మ్యాన్ టీం నుంచి మనమే గెలవాలరా, లేకపోతే గిన పరువు పోతుందిరా మంది. అలాగే మావయ్య నా సత్తా ఏంటో చూపిస్తా, ఈరోజు గెలుపు మనదే, వెళ్ళి నేను ఆ నెంబర్ వన్ పొజిషన్లో ఉంటాను మామయ్య. యా ఫ్రెండ్స్ మీరైతే నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి, నేను విన్ అయిపోతాను. ఇంకా లైక్ చేయకపోతే ఒక్క లైక్ నా కోసం మా మామయ్య కోసం వేసేయండి. వామోయ్ నేను ఎలాగైనా విన్ అవ్వాలి, నాకు కొంచెం భయంగానే ఉంది. మీరు నా వెనకాల ఉన్నారు కదా, అందుకే ధైర్యంగా ఉంది. మీరు నా కోసం లైక్ కొడితే నేను విన్ అయిపోతాను, అందరూ దయచేసి లైక్ కొట్టండి. అమ్మయ్య వచ్చేసాను, వా మీరు లైక్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. నువ్వుతా నువ్వు విన్ అవ్వాలని కామెంట్ చేస్తే నేను విన్ అయిపోతా. ఓ మై గాడ్ నా ఫ్యాన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్, మీరందరూ కామెంట్ లైక్ చేసినందుకే నేను చూసారా నెంబర్ టూ పొజిషనా. ఓ మై గాడ్ ఇంతవరకు ఇంకా ఎవరూ రాలేదు, కానీ మనమే నెంబర్ టూకి వచ్చాం. ప్రస్తుతానికి మనం గోల్డ్ దగ్గరకు వచ్చేసాం, గోల్డ్ తీసుకుందాం మనం. ఓ మై గాడ్ థ్యాంక్ యూ వెరీ మచ్, పిల్లలు అందరూ నా కోసం లైక్ చేసి కామెంట్ చేసినందుకు. ఆ ఊరి నాయను ఓయమ్ము నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మన నువ్వితా గాడు గాయస్ ఓటే పర్ సెకండ్ పొజిషన్లోకి వచ్చాడు. వామో ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా ప్రేమతో ఉన్నట్టు నటించాలి. ఆ ఓకే ఓకే సూపర్ మ్యాన్, ఇప్పుడు వాళ్ళ నువ్వితా గాళ్ళు వేస్ట్ గాళ్ళు గాయస్, ఏం చేస్తాం. నువ్వితా గాడు వేస్ట్ గాడు, ఐరన్ మ్యాన్ సూపర్ మ్యాన్ మీరేం భయపడకండి, మీకు తోడుగా నేనున్నాను. మీరు ఏం చేస్తారంటే వాళ్ళు ఇప్పుడు సెకండ్ పొజిషన్లోకి వచ్చారు, మీరు నెంబర్ వన్ పొజిషన్కి వచ్చినారంటే మీదే విన్ అయిపోతుంది, ఏం పర్వాలేదు మీరు విన్ అయిపోండి అంతే సింపుల్. ఆ మేము విన్ అయిపోతాం, నో ప్రాబ్లం. చూసారా సిన్చాన్ డోరేమాన్ మనమే విన్ అవ్వాలరా ఎలాగైనా కానీ. అలాగే మామయ్య అలాగే చేస్తాం. రే డోరేమాన్ జాగ్రత్తగా విన్ అవురా. అలాగే విన్ అవుతాను. ఓకే ఓకే ఇప్పుడు మీరు ఐరన్ మ్యాన్ మీరే వెళ్ళాల్సింది. వెళ్తాను, నేనే వెళ్తాను, ఈరోజు ఎలాగైనా నా సొంతం ఏంటో చూపిస్తాను. చూసారా నా కార్ ఏంటి, లాంబోర్గినీ. ఎంతైనా మనం రిచ్ కిడ్స్ అంటే ఇలానే ఉంటది, సూపర్ మ్యాన్ పవర్ ఏంటో ఇప్పుడు చూపిస్తా. యా పక్కకురా లేదంటే చచ్చేవాడివి, ఈ రోజు ఎలాగైనా గాని నా ప్రతాపం ఏంటో చూపిస్తా వాళ్ళకి. యా అంతే నా కార్ చూసారా, ఓ ఓ మై గాడ్ ఒరి ఒరి నేను ఇదేంటరా రింగుల రింగులు తిరుగుతుంది. ఓ అయినా ఏం పర్వాలేదు, విజయం నాదే. ఐరన్ మ్యాన్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. యాస్ విన్ అయిపోతున్నా. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఏంటిది ఏంటిది, నా మిషన్ లేదు ప్రాబ్లం అనుకుంటా. అయ్యో 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 ఒరి నేను ఓ ఓ ఏదే ఓ నేను అయిపోతున్నాను. యా ఓ ఎమ్మ ఈసారి ఐరన్ మ్యాన్ కూడా కింద పడిపోయాడు. రే డోరేమాన్ సిన్చాన్ ఇంకా ఉండేది మీరిద్దరేరా, జాగ్రత్తగా విన్ అయిపోండి. నువ్వితా గాడు సెకండ్ స్థానంలో వచ్చాడు, ఇంకా వాళ్ళు కూడా ఉండేది ఇద్దరే ఉన్నారు, జాగ్రత్తగా వెళ్ళండిరా. అలాగే మామయ్య మేమే విన్ అయిపోవాలి ఎలాగైనా కానీ. అరే డోరేమాన్ నెక్స్ట్ వెళ్ళేది నువ్వేరా, జాగ్రత్త రా, అర్థమైందా నీకే. డోరేమాన్ ఏంట్రా పలకం ఏంటి. మామయ్య ఇప్పుడు వెళ్ళేది నేనే కదా, ఏం చేయాలో అర్థం కావట్లేదు మామయ్య. సరే నువ్వు నాకు ఆల్ ది బెస్ట్ చెప్పు, అలాగే నా ఫ్యాన్స్ తో కూడా ఆల్ ది బెస్ట్ చెప్పించు, కింద కామెంట్ లో హ్యాష్ టాగ్ డోరేమాన్ చెప్పించు, నేను విన్ అయిపోతా.
చెప్పారు కదా గైస్ మన డోరేమాన్ గానికి మీరు సపోర్ట్ అయితే కావాలి ఇప్పుడు, లేదంటే ఓడిపోతాడు వాడు. హ్యాష్ట్యాగ్ డోరేమాన్ కామెంట్ చేసి ఇవన్నీ కొంచెం సపోర్ట్ చేశారంటే వాడు ఖచ్చితంగా విన్ అయిపోతాడు గైస్. అలాగే లైక్ చేయండి పాపం. పిల్లలు నేనైతే ఇప్పుడైతే వెళ్తున్నాను కార్ లో ఎక్కేసి, మీరు నా కోసం హ్యాష్ట్యాగ్ డోరేమాన్ కామెంట్ చేసి లైక్ కొట్టేయండి ఈ వీడియోకి. నేను ఖచ్చితంగా విన్ అయిపోయి మన సత్తా ఏంటో చూపిస్తాను. అరే సింఛాన్ బాయ్ రా. అలాగే రా, జాగ్రత్తగా వెళ్ళు. ఓ నా కార్ చాలా స్పీడ్ గా వెళ్తుంది. నేను ఈ రోజు ఫ్రెండ్స్ మీరు అందరూ కామెంట్ చేయండి, డోరేమాన్ గెలవాలంటే నేను గెలుస్తానమ్ము. నేను ఓడిపోయేలా ఉన్నానే అమ్మా, మీ బ్లెస్సింగ్స్ నాకున్నాయి, అందుకే నేను ఇంకా ఏం కాలేదు. ఓ మీ బ్లెస్సింగ్స్ నాకున్నాయి, ఏం పర్వాలేదు, నేను గెలుస్తాను. ఓ మై గాడ్, ఇక్కడ దాకా వచ్చానంటే ఆల్మోస్ట్ గెలిచేసినట్టే, నా కార్ మొత్తం పగిలిపోయింది. ఓ దేవుడా దేవుడా, జై శ్రీరామ్ జై శ్రీరామ్, నేను గెలవాలి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఓ మై గాడ్, నేను ఆ దేవుడి పేరు తలుచుకోగానే ఓ నేను చాలా దూరం వెళ్ళిపోయాను, ఇక నేను గెలవబోయాను. ఓ ఆయన నేను సరే గైస్, మీరుగా నాకు ఈ కారు ఇక్కడే మనం వచ్చింది, మనం ఇక్కడే పడినాం కాబట్టి మనకి మొత్తానికి అయితే ఏదో ఒకటి దొరికిందిలే. ఏం భయం లేదు, ఆ సూపర్ హీరోస్ ఒక్కడు కూడా ఇంకా విన్ అవ్వలేదు. ఎలాగైనా విజయం మనదే అవ్వచ్చు. మన టీమ్ సెకండ్ లో నా ఫ్రెండ్ నవ్వుతా ఉన్నాడు. ఇప్పుడు నా డోరేమాన్ నేనేమో థర్డ్ పొజిషన్ లో ఉన్నావు, వాళ్ళు ఒక కలుపులో ఒక పొజిషన్ లో లేరు కాబట్టి విజయం మనదే. మై గాడ్, నా టీమ్ నుంచి డోరేమాన్ కూడా థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు. ఇంకా ఫస్ట్ పొజిషన్ లో సింఛాన్ గారు వచ్చాడంటే ఇంకా దుమ్ము లేపేయచ్చు. తాడి పెరిగినట్లు పెరిగారు కదరా ఇద్దరు. ఏం చేస్తున్నారు, ఒకడేమో కిందికి వెళ్ళిపోయాడు, ఇద్దరు ఏమో వాడట్టే వెళ్ళిపోయాడు. అరే అరే హల్క్, నీకు నేను ఫుల్ సపోర్ట్ చేస్తున్నాను, ఎలాగైనా నువ్వే విన్ అవ్వాలరా. ఆ సింఛాన్ గన్ వల్ల టీం నుంచి ఓడిపోయేలా చేయాలి నువ్వు, అర్థమైందా? అలాగే చేస్తాను, అలాగేనా కానీ నేనే విన్ అయ్యి నా టీముని గెలిపిస్తాను. సూపర్ మ్యాన్ పవర్ ఏంటో వాళ్ళకి చూపించాలి. ఈ హల్క్ పవర్ కూడా అలాగే చూపిస్తాను. హల్క్ థండర్, ఎస్ పోని కార్ పోని, అంతే అద్ది దుమ్ము లేపుతున్నావు రా హల్క్. ఈసారి మామూలు ఉండదు మంత మళ్ళీ, అంతే సింపుల్. తొక్కు తొక్కు తొక్కు, అంతే వెరీ సింపుల్. ఇలాంటి కార్లు ఇలాంటి ర్యాంప్ ఛాలెంజ్లు మనం ఎన్ని చేయలేదు. ఓ ఫైనల్ గా ఇక్కడ దాకా వచ్చేసామంటే మనం వచ్చేసినట్లే ఆల్మోస్ట్. స్పీడ్ పెంచాలి రా, మనము కొంచెం ముందుకు వెళ్ళి స్పీడ్ పెంచాలి. ఎలాగైనా సింఛాన్ గారిని ఓడించాలి మనం. ఎస్ ఓ మై గాడ్, మన సూపర్ హీరోస్ పవర్ ఏంటో చూపించరా హల్క్, అంతే వచ్చేసాం. ఇక ఈ మొక్కలలో నుంచి దూరిపోయామంటే మనమే విజయం. అయిపోయింది అయిపోయింది, సింపుల్ సింపుల్. ఊరే దేవుడు, ఎంత పని అయిపోయింది. ఇంకొంచెం దూరం వచ్చింటే నా పవర్ ఏంటో చూపించాను. సూపర్ హీరో సూపర్ మ్యాన్ మీ హల్క్ కూడా పాపం లాస్ట్ క్లైమాక్స్ దాకా వెళ్ళి కింద పడి చనిపోయి నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది. రే సింఛాన్, ఇంకుండేది నువ్వేరా, నువ్వే వెళ్ళాల్సింది, ఎలాగైనా నువ్వే వాళ్ళని కాపాడాలి రా, ఆ టీముని నువ్వే గెలిపించాలి రా, లేకపోతే అయిపోయింది మొత్తం హోప్స్ అన్ని నావి నీ మీదే ఉన్నాయిరా సింఛాన్. గైస్ అందరూ సింఛాన్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్పండి. అలాగనే కింద కామెంట్ సెక్షన్ లో ఓపీ సింఛాన్ అని కామెంట్ చేయండి, వాడు గెలుస్తాడు. అవును అందరూ కామెంట్ చేయండి, ఓపీ సింఛాన్ అని కామెంట్ చేయండి. రే సూపర్ మ్యాన్, ఈరోజు నా టీమే గెలిపిస్తాను చూడు, నా సత్తా ఏంటో చూపిస్తాను చూడరా. ఏయ్ నువ్వేంటరు చూపించేది, మా వాళ్ళు కింద పడిపోయినా ఫస్ట్ స్థానంలో ఎవడొస్తే వాందేరా విజయం. అలాగా అయితే ఆ ఫస్ట్ స్థానంలో నేనే వస్తాను, ఇప్పుడు వెళ్ళేది నేనే కదరా. నువ్వేంట్రా వెళ్ళేది, నీకంటే ముందు నేనే వెళ్తాను. అంత లేదురా, ఎలాగైనా గానీ ఇప్పుడు నేను వెళ్ళి నా సత్తా ఏంటో చూపిస్తాను చూడు. పిల్లలు మీరైతే ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ గట్టిగా కొట్టేసేయండి. ఇప్పుడు విజయం మనదే, ఈ సింఛాన్ పవర్ ఏంటో చూపించేస్తా. ఈరోజు ఎలాగైనా మనమే విన్నవ్వాలి, దుమ్ము లేపురా సింఛాన్. ఓ సింఛాన్ మెల్లగలరా నాయన, లేకపోతే చచ్చిపోతాం మనము. ఓ ఓ ఓ అంతే 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 అంతే, ఓ వెరీ ఈజీ, అంతే దగ్గరకు వచ్చేసాం. వామ్ ఫ్రెండ్స్ మీరు ఇంకా హ్యాష్ట్యాగ్ సింఛాన్ అని కామెంట్ చేయండి, నేను విన్ అయిపోతా. ఓ ఓ ఓ వచ్చేసాం గైస్ ఫైనల్లీ. ఓ ఓ ఊరు నేను అమ్మా, ఓ ఓ ఓ అమ్మా, లేకపోతే చేష్టం వేసి బొక్కలోకి వెళ్ళిపోయింటే అయిపోదు, నా పని బొక్క బొక్క అయిపోయేది. అంతే రచించాను నొక్కు రచించాన్ లేవరా, అంతే ఇంకా టైర్లలో నుంచి దూరిపోవాలరా మనము.
అంతేరా శించాన్, మనమేరా విన్ను నెంబర్ వన్ పొజిషన్ లో పోయి పడాలరా. అంతేరా అంతేరా అంతేరా, ఈజీ 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 రా అయ్యా. అమ్మా నెంబర్ వన్ పొజిషన్ లో లేకపోయినా గానీ వస్తాను. ఓ ఓ ఓ కారు అమ్మో అయ్యో 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 అమ్మా, యా పొజిషన్ లోకి వచ్చామో ఏంటో అర్థమై సావట్లేదు. ఆ బాకలే పై వజ్రాల మీద కూర్చున్నామంటే నెంబర్ వన్ పొజిషన్ అనుకుంటారు, ఎవడు చూడ్డు కానీ ఇక్కడ ఉండేది అంతే. ఏ నెంబర్ వన్ నేనే నేనే నేనే. హాయ్ ఫ్రెండ్స్, మనమే నెంబర్ వన్ పొజిషన్ లోకి వచ్చాము. అంతే ఓపి శించాన్ అని కామెంట్ చేయండి. అంతే మనమే ఓపి శించాన్, అంతే అట్లుంటది మనతోనే. శించాన్ గారు ఏంట్రా ఇంత పని చేశాడు పుసుక్మని. ఆ ఎట్లయితే ఎట్లయితే, మనం కూడా స్కామ్ చేసేద్దాం, శించాన్ గారిని గెలిపిద్దాం. ఆ ఓకే ఓకే ఓకే, ఆ సూపర్ మ్యాన్ శించాన్ నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్ళినాడప్ప, మళ్ళీ నువ్వే గెలవాల్సింది. మళ్ళీ ఎట్లా ఏంటో సంగతి చెప్తే మళ్ళా ఇంకా నువ్వే వెళ్ళాల్సింది. పోయి జాగ్రత్తగా విన్నావప్ప, ఆల్ ది బెస్ట్. ఓకేనా? ఓ నేను విన్ అయిపోతాను, కానీ నువ్వు కూడా నాతో పాటు కార్యక్రమ. ఏంటబ్బా నేను కూడా కార్యక్రమాల కాంపిటీషన్ సంపెత్తావా ఏంది? ఓ అదేం లేదు, నువ్వు కూడా నాతో పాటు వస్తే కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఓ రని పెట్టాడు కదరా ఫిట్టింగు. ఆ సరే సరే, నేను కూడా బయలుదేరుతాను. గాయస్ ఇంకా మీరే నాకు దిక్కు దివాను, లేకపోతే నా పని గోవింద. ఈ రోజు మా సూపర్ మ్యాన్ పవర్ అంటే చూపిస్తాను, తొందరగా నువ్వు కారెక్కో. ఓ నీకు చుక్కలు చూపిస్తాను. కొంచెం జాగ్రత్తగా పోనీ, ఎందుకంటే నాకు స్పీడ్గా వెళ్తే కళ్ళు తిరుగుతాయి అన్నమాట, అందుకే. ఓ ఇంత భయం ఉన్నవాడు, ఇలాంటి ఛాలెంజ్లు ఎందుకు పెడుతున్నావు? అంటే అది ఊరికేనే అనమాట. ఓ ఫ్రెండ్స్, సూపర్ మ్యాన్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ అయితే వేసేయండి. సూపర్ మ్యాన్ ఇదంటది బొక్కల ఇలా దూరం వచ్చేసాము మేము. ఏ ఇదంతా స్కామ్ చేశారు మీరు, మాకు ఫస్ట్ నుంచి మళ్ళా వదిలేయాల్సింది. ఓ సరే సరే సరే, నేను కూడా చచ్చేలా ఉన్నాను ఇది ఫస్ట్ నుంచి. కంప్యూటర్ గారు దీన్ని పైకి వెళ్ళాలి, తీసుకెళ్ళాలో తీసుకెళ్ళండి. కంప్యూటర్ గారు కారు పగిలిపోయిందండి. ఏంటండి ఇలాంటి బొక్కల కార్లు ఇచ్చేసారు మాకి. ఓ సారీ సూపర్ మ్యాన్, నీకు ఏ దిగు దిగు మ్యాన్, లేకపోతే చచ్చిపోతావు వీడని. ఓ ఫాస్ట్గా దిగు దిగు దిగు. ఏంటి మాకు చెత్త కార్లు అన్నీ ఇచ్చారు. ఓకే ఓకే కంప్యూటర్ గారు, ఒక మంచి కారు ఇవ్వండి మా సూపర్ మ్యాన్కి, అలాగే నేను వెళ్ళడానికి. ఈ డొక్క కారు ఇచ్చారండి మాకు, ఇది ఈడనే పేలిపేలా ఉంది. సూపర్ మ్యాన్ ఆదేశం ప్రకారం ఒక మంచి కారు అయితే సూపర్ మ్యాన్కి అయితే ఇచ్చారు. ఇప్పుడు సూపర్ మ్యాన్ సత్తా ఏంటో చూపించాలి. యా ఇప్పుడు నా ప్రతాపం ఏంటో చూపిస్తాను. నువ్వేంటో ఆ గోడకి ఏదో చేస్తున్నట్టున్నావు. అంటే నాకు కొంచెం అర్జెంటుగా వస్తుంటే ఏమొస్తుంది? అటు కాదు వెళ్ళాల్సింది రా, ముందు కారు ఎక్కున్నది. సరే సరే, నువ్వు కారు దొరుకుతుంటే నాకు భయం వేస్తాను సూపర్ మ్యాన్, అందుకే ఏం చేయాలో అర్థం కాక. లేదు లేదు, నేను చాలా జాగ్రత్తగా తీసుకెళ్తాను ఈసారి. జాగ్రత్తగా తీసప్పా, నేనే మా ఇంట్లో మంచి కొడుకుని. అలాగే బ్రదర్, నువ్వు జాగ్రత్తగా కూర్చో, లేదంటే నీ కాయ కచ్చోడు అయిపోద్ది. ఓ ఓ వామ్మో, ఏంటి ఈసారి ఇంత పెద్ద బొక్కలు ఏడు ఏడు పెట్టారు? అదేం లేదులే, కానీ మీరు జాగ్రత్తగా వెళ్ళండి ముందు. ఓ మై గాడ్, ఇవి ఏంటివి ఇంత పెద్దగా ఉన్నాయి? ఎలాగైనా నేను విన్ అవ్వాల్సిందే. విన్ అవుతున్నాను, శించాన్ గారిని ఓడిచ్చేస్తాను. అయిపోయింది. ఓ అరే నాయనా, నాకు ఉచ్చలు పడిపోతున్నాయరా బాబోయ్, చిన్న మని సూపర్ మ్యాన్, నా పని అయిపోయింది రోయ్, అమ్మ చచ్చాం రో. ఓ మై గాడ్, ఈ టైర్ లేకపోయింటే నేను విన్ అయిపోయా బాండి. ఓ అంత మా బతుకు బస్టాండ్ అయిపోతుంది. అమ్మా నా వల్లే కిందికి వేసావు కదరా చెత్తనాల. అబ్బా మూతి పనులు రాలిపోయినట్టున్నాయి నాకు. అబ్బా ఊరి నాయన వీళ్ళేంట్రా, మేము విన్ను మేము విన్ను నడుచుకుంటున్నారు. ఊరి నాయన శించాన్ గారు ఏంటి నెంబర్ వన్ స్థానంలోకి వెళ్ళాడు, ఇక్కడ వచ్చిందే లాస్ట్. మావయ్య నేనే విన్నాయను మావయ్య. రే 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 దొంగ నాయలు రాడు, అందుకే కదా డైమండ్స్ మీద వచ్చి కూర్చునేది. అదిరా నువ్వు మొగనివరా, పులిబిడ్డవరా నువ్వు. హాయ్ గాయ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో కింద ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియో ఎలాంటి వీడియో కావాలో మీరే చెప్పండి, అలాంటి వీడియోనే చేస్తా. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం, బాయ్.